రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్న పొత్తు ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా నుంచి శ్రీకారం చుట్టబోతుంది. కేటీఆర్ చేసిన ఫోన్తో బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా అవిశ్వాసానికి బీజేపీ ఎమ్మెల్యే శంకర్రాజు అయ్యారు. ఢిల్లీలో ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ విలీనం పొత్తులపై చర్చలు జరిగాయి. ఆ చర్చలో ఆదిలాబాద్ నుంచే రాష్ట్ర స్థాయిలో రెండు పార్టీల బహిర్గత పొత్తుకు నాంది పలుకుతుంది. మైనార్టీ వైస్ చైర్మన్ను దింపి బీజేపీకి వైస్ చైర్మన్ పదవి ఇచ్చేలా ఇప్పటికే డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఇద్దరూ కలిసి పెట్టిన అవిశ్వాసానికి మద్దతుగా 34 ఓట్లు వచ్చాయి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీతో బీఆర్ఎస్ పెట్టుకున్న పొత్తు ఆదిలాబాద్ నుంచే శ్రీకారం చుట్టబోతుంది. కేటీఆర్ చేసిన ఫోన్తో బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా అవిశ్వాసానికి బీజేపీ ఎమ్మెల్యే శంకర్ హాజరయ్యారు. ఢిల్లీలో ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ విలీనం పొత్తులపై చర్చలు జరిగాయి. ఆ చర్చల్లో ఆదిలాబాద్ నుండి రాష్ట్ర స్థాయిలో రెండు పార్టీల బహిర్గత పొత్తుకు నాంది పలుకుతోంది. మైనార్టీ వైస్ చైర్మన్ను దించి బీజేపీకి వైస్ చైర్మన్ పదవి ఇచ్చేలా ఇప్పటికే డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఇద్దరూ కలిసి పెట్టిన అవిశ్వాసానికి మద్దతుగా 34 ఓట్లు వచ్చాయి. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్న పొత్తు ఆదిలాబాద్ జిల్లా నుంచి శ్రీకారం చుట్టబోతుంది. కేటీఆర్ చేసిన ఫోన్తో బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి మద్దతునిచ్చింది. బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా అవిశ్వాసానికి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ హాజరయ్యారు. ఢిల్లీలో ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ విలీనం పొత్తులపై చర్చలు జరిగాయి. ఆ చర్చల్లో ఆదిలాబాద్ నుండి రాష్ట్ర స్థాయిలో రెండు పార్టీల బహిర్గత పొత్తుకు నాంది పలకనుంది. మైనార్టీ వైస్ చైర్మన్ను దింపి బీజేపీకి వైస్ చైర్మన్ పదవి ఇచ్చేలా ఇప్పటికే డీల్ కుదుర్చుకున్నారు. కాగా ఇద్దరూ కలిసి పెట్టిన అవిశ్వాసానికి మద్దతుగా 34 ఓట్లు వచ్చాయి.